అందరికీ వందనం అభివందనం. మీ పాయింట్ పెద్దయ్య మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాడు. అదే లేటెస్ట్ గా ప్రోమో వచ్చింది కదా, మన తుప్ప సక్క స్టేట్మెంట్లు అండ్ సంచాలకురాలుగా ఆవిడ పైత్యం ఇవన్నీ ప్రదర్శిస్తూ వచ్చిన ప్రోమో ఉంది కదా, దానికి సంబంధించి నా రివ్యూ ఇవ్వడానికి వచ్చేసాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అక్క సంచాలకురాలుగా ఉన్న రూల్స్ పాటించదు, అక్క హౌస్ మేట్ గా ఉన్న రూల్స్ పాటించదు, అక్క కంటెస్టెంట్ గా ఉన్న రూల్స్ పాటించదు. కానీ రూల్స్ గురించి అబ్బో ప్రపంచాన్ని ఉద్ధరించడానికే వచ్చా, రూల్స్ పెడతా, రూల్స్ అందరూ పాటించాలి అని చెప్పి లెక్చర్లు మాత్రం దంచుతూ ఉంటది. నిన్న కాక మొన్న మార్నింగ్ ఎపిసోడ్ లో లైవ్ లో ఏమి దంచింది బిగ్ బాస్ హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ, తెలుగు అన్ని కలిపి మిక్సీలో వేసి తీస్తే ఒక కంటెంట్ వచ్చిందంటే ఆ కంటెంట్ ఎలా ఉండాలి, ఎలా ఆడాలి, బిగ్ బాస్ ని ఎలా పాటించాలి ఏంటి అనే లెవెల్లో చెప్పింది. ఈ రోజు చూస్తే తుప్పాస్ గేమ్ ఆడింది. తుప్పాస్ రానే కదా ఎలాగున్నో, అందుకే తుప్పాస్ గేమ్ ఆడింది. సంచాలకురాలుగా నాకు తెలిసి బిగ్ బాస్ హిస్టరీలో, బిగ్ బ్రదర్ హిస్టరీలో ఇప్పటి వరకు ఒక సంచాలకురాలంటే ఏంటి, ఒక న్యాయ నిర్ణేత. సంచాలకురాలంటే క్రికెట్ లో అయితే ఎంపైర్, ఏ స్పోర్ట్స్ లో అయినా ఎంపైర్, అదే మామూలుగా అయితే మన కోర్టులో అయితే న్యాయ నిర్ణేత, న్యాయమూర్తి, జడ్జి ఏదైనా అనొచ్చు. అలాంటి సంచాలకురాల స్థానంలో ఉండి నువ్వు గేమ్ ఆడటం ఏంటి? అది కూడా నువ్వు ఒక్కదానివే సంచాలకురాలు కాదు కదా, తోటి నీతో పాటు ఇంకొక ఆయన్ని కూడా సంచాలకులుగా పెట్టారు. ఇద్దరు కలిపి డెసిషన్ తీసుకోవాలి ఏదైనా. లైవ్ లో కూడా చూసారండి, మామూలుగా లేదు పైత్యం. అతను అసలు ఒక గడ్డి పోతలా పక్కన తీసి పడేసి ఈవిడే రూల్స్ ఫామ్ చేస్తుంది, ఈవిడే రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది, ఈవిడే రూల్స్ చెప్తుంది, ఆ రూల్స్ అందరూ పాటించాల్సిందే అంటుంది. ఆయన ఆఖరికి వచ్చి అడిగాడు, గీతు నువ్వే కాదు నేను నీతో పాటు సంచాలకులనే అని చెప్పి. అయినా సరే విందా? తుప్పాస రాని కదా, అసలు ఎందుకు వింటదా? అసలు వినేమేందో, ఈవిడ రూల్స్ ఈవిడే ఫ్రేమ్ చేసేసి ఆ బిగ్ బాస్ ఇచ్చిన రూల్ బుక్ ను పక్కన పడేసి రూల్స్ ఫ్రేమ్ చేసి ఇలాగే ఆడాలి, ఇలాగే చెయ్యాలంటది. సరే పోనేదో నీ పైత్యం, నీకు సంచాలకురాలు ఇచ్చారు కాబట్టి, ఎందుకంటే వీకెండ్ లో ఆ హోస్ట్ నాగాన్ని వచ్చి అదే అంటాడు కాబట్టి సంచాలకురాలు ఈ ఫైనల్ అంటారు కాబట్టి ఓకే, నీకు నచ్చింది నువ్వు చేసుకో, తప్పులేదు. అంతేగాని సంచాలకురాలు గేమ్ ఆడటమేంది అక్క? సంచాలకురాలు గేమ్ ఆడటమేందే? ఇప్పటివరకు ఆడ చూడలా. అది కూడా నీ కసి ఎక్కువ అయిపోయింది కదా ఆ మెరీనా మీద, ఆ మెరీనా బోట్ లోంచి తీసి చేపలు తీసి నువ్వు విసిరేస్తున్నావు. నువ్వు ఒక సంచాలకురాలువా? తుప్పాసు సంచాలకురాలు. గతి లేక ఈ సీజన్ లో నిన్ను ఇంకా కొనసాగిస్తాడని నాకు అనిపించింది. లాస్ట్ సీజన్ లో టెంకాయ మీద బొచ్చు తీస్తుంటే ఒక రాంగ్ నిర్ణయం ఇచ్చినందుకు ఆ సంచాలకుడు ఆ వారం వీకెండ్ షాకింగ్ ఎలిమినేషన్ అయ్యాడు, తెలుసో లేదో నీకు. అలాంటిది నువ్వు ఒక కంటెస్టెంట్ బోట్ లో ఉన్న చేపలు నువ్వు తీసేసి విసిరేస్తున్నావు. ఎంత కసితో కొట్టుకుంటున్నావు కాకపోతే ఆ కంటెస్టెంట్ మీద. ఆ మెరీనా నువ్వు రాత్రి ఏదో నువ్వు నీ పైత్యం ప్రదర్శించి ఏదో బాగానే చేసావు అనుకో, ఏదో దొంగతనం చేయాలనుకున్నావు. నువ్వు దొంగతనం చేయాలనుకున్నప్పుడు అందరూ దొంగతనం చేయాలనుకోరు కదా, వాళ్ళకి వాళ్ళు రక్షించుకుంటారు, వాళ్ళ టీమ్మేట్స్ ని కాపాడుకుంటారు. నువ్వు ఆడినట్టే వాళ్ళు ఆడాలని లేదు కదా. ఆవిడేదో రాత్రి వచ్చి అడ్డుకొని ఆ రేవంత్ విషయంలో అడ్డుకొని ఏదో చేసిందని చెప్పి అది ఒళ్ళల్లా నిలువల్లా కసి పెంచుకొని ఇప్పుడు వచ్చి ఆవిడ కంటెస్టెంట్, నువ్వు సంచాలకురాలనే ఆ లైన్ మర్చిపోయి నువ్వు నచ్చినట్టు ఎలాక్క బిహేవ్ చేస్తావు, నాకు అర్థం కావట్లా. తుప్పాసక్క ఎలా బిహేవ్ చేస్తావాలా? కనీసం నీ కామన్ సెన్స్ ఉండాలి కదా. నువ్వు ఒక న్యాయ నిర్ణేత, న్యాయమూర్తి స్థానంలో ఉన్నావని ఉండాలి కదా. ఆవిడ బొట్లో చేయి పెట్టేసా చేపలు తీసేస్తాను, ఎంత కసితో కొట్టుకుంటున్నావు అక్క నువ్వు. అంటే నేను ఏదైనా చెల్లిపోద్ది, నేను ఎలాగైనా ఆడొచ్చు, నేను చెప్పిందే చట్టం, ఆ బిగ్ బాస్ కూడా నన్ను పట్టించుకోడు, ఎందుకంటే బిగ్ బాస్ నన్ను ఎగదో వస్తున్నాడు. అదే మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఏ వృక్షాలు లేని చోట ఆముది వృక్షమే మహావృక్షం అంటారు కదా. ఈ సీజన్లో నీ బతుకు అలా పండుతుంది పో. ఎందుకంటే మిగిలినవన్నీ మోగజేవాళ్ళు, నోట్లోంచి నారికి రాదు, నువ్వు ఏం చేసినా తలంచుకునే వింటారు, తలంచుకొని ఉంటారు, వాళ్ళు ఎదురు చెప్పలేరు, వాళ్ళకి నోట్లోంచి నాలికి కాదు, నోట్లోంచి మాట రాదు. అందుకు నీ రాజ్యం నడుస్తుంది, అలా సాగిపోతుంది. అలా లేదా నీలాంటి తుప్పాస్ కంటెస్టెంట్లు మూడో వారం నాలుగో వారం ఇసురు కొట్టేవాళ్ళు ప్రేక్షకులు కూడా, వాళ్ళకు కూడా చిరాకు దొబ్బింది షో చూడాలంటే. ఎందుకంటే నీ వల్ల నువ్వు చేసిందే చట్టం, నువ్వు చేసిందే న్యాయం, నువ్వు నీ నోటికి ఏదొస్తే అదే ఒక బిగ్ బాస్ లో ఒక ఫ్రేమ్ గట్టి పెట్టాలన్నట్టుగా బిల్డప్ ఇస్తావు. నీకు ఒక ఫ్రేమ్ డైలాగ్ వచ్చిందంటే దాన్ని ఎంత అరగదీస్తావంటే, ఈ రోహిత్ మెరీనా విషయంలో చెప్తుందండి ఈ మధ్యన, ఎప్పుడు ఆ రోజు వారం క్రితం ఆ కన్ఫెషన్ రూమ్ లో తట్టింది అది బ్రెయిన్ లో. ఏంటి, వీళ్ళిద్దరిని కలిసి ఆడమంటే విడివిడిగా ఆడారు, విడివిడిగా ఆడమంటే కలిసి ఆడుతున్నారు అని చెప్పి ఆ తుప్పాసు డైలాగ్ ని వాడి 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 ఎంత చేస్తున్నాం అంటే దాన్ని నువ్వు ఆ డైలాగ్ ని అరగదీసేసావు. ఇంక వదిలేక వాళ్ళు ఆల్రెడీ నువ్వే హీరోలు చేసావు. ఇప్పుడు నీ సీటుకి కూడా సిరిగిపోయేలాగా ఉంది. వాళ్ళ పైకి వెళ్ళి వాళ్ళిద్దరిలో ఒకరు పోయారంటే నీ సీటు ఖాళీ, టాప్ 5 లో నువ్వు గోవిందా, నీకు అర్థం కావట్లేదు. అందుకే అన్నారు కదా ఈ రోజు ప్రోమోలో ఇక ప్రోమోలో చూసుకుంటే అక్క గేమ్ గురించి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఆల్రెడీ మొదలైంది ఎందుకంటే ఏది నచ్చితే చేస్తుంది ఒకరిని టార్గెట్ చేస్తుంది వాళ్ళని హింసించి మానసికంగా అసలు ఎన్ని చేయాలి అని చేస్తుంది అన్న అని మాట్లాడుకుంటున్నారు అది మాత్రం నిజం కీర్తి చెప్పింది 100% నిజం మెరీనా చెప్పింది 100% నిజం ఎందుకంటే మీరు చంటి విషయంలో చూడండి అక్కడ టాస్క్లో ఆడితే ఎంత ఒక వ్యక్తికి విలువ ఇవ్వకుండా ఎలా పరువు తీసిందో చూడండి ఈ ఒక గేమ్ ఆడడం రానోడు నాతో చెప్తాడు అని చెప్పి అన్నది ఆ తర్వాత బ్యాక్ మాట్లాడడం సూటుపోటు మాటలు మాట్లాడడం మొన్న రాజుని వణికించేసింది అతను ఏంటి ఈవిడ పక్కనే ఉన్నాడంట టిష్యూ ఇచ్చాడంట అయినా వీళ్ళు నామినేట్ చేశాడంట రీజన్ కరెక్ట్ గా చెప్పాడు కదా నువ్వు బిగ్ బాస్ నే పట్టించుకోవట్లేదు బిగ్ బాస్ లో చెప్పిన రూల్ లో పట్టించుకోవట్లేదు ఆ జోకర్ వచ్చినప్పుడు ఎవరు అసలు ఉన్నట్టుగా పట్టించుకోవద్దంటే ఆ జోకర్ తో కామెడీ చేసావు నువ్వు అసలు బిగ్ బాస్ ఆదేశాలను పాటించలేదు నువ్వేం కంటెస్టెంట్ నామినేట్ చేస్తే ఎగ్జాక్ట్ 100% కన్ఫర్మ్ గా బుల్లెట్ లాంటి పాయింట్ చెప్పాడు కుర్రాడు ఆ పాయింట్ నువ్వు తీసేసి ఇది ఒక తుప్పాస్ పాయింట్ తుప్పాస్ రేజులు ఇది ఒక ఐస్ క్రీమ్ రేజులు ఇది ఒక పిప్పర్మెంట్ రేజన్ అని చెప్పేసి నీ తిమ్మిని బమ్మిని చేసి మొదటి వారం నుంచి లెక్కెట్టు అతడు ఎంట్రీ ఇచ్చి నుంచి మొదలుపెట్టి నువ్వు అది ఆడలేదు ఇది ఆడలేదు ఇది ఆడలేదు అంటే నోట్లో నాలిగి లేనోడు ఏం డిఫెండ్ చేసుకుంటాడు అప్పటి నుంచి వణికిపోయి నువ్వే చెప్తా చేస్తున్నాడు నీ దగ్గరికి రావాలంటే భయపడుతున్నాడు దాంతో పిచ్చి ఎక్కిపోయి ఎవరో ఉన్నా నామినేషన్లు చేసుకుంటున్నాడు నీ దగ్గర పాయింట్లు ఉన్నా సరే అతను భయపడి అలా నువ్వు టార్గెట్ చేస్తావు కదా అందుకే మెరీనా అన్నట్టు ఏంటంటే ఎవరినైనా టార్గెట్ చేసిందంటే పిచ్చెక్కి ఇది చేస్తుంది అనేది కరెక్టే కాకపోతే ఇక్కడ కీర్తి అన్నది కదా ఆ పాయింట్ కూడా కరెక్టే నాకు పోయి దేవతలు చూసి కుక్కలు మురిగితే దేవతలు విలువేం తగ్గిపోదు కదా అనే సామెత కన్నడలో ఉంది ఈవిడ కూడా అలాంటిదే అన్నారు కరెక్టే అక్క నువ్వేంటంటే నీకు తరకం ఎక్కువ నీకు మూర్ఖత్వం ఎక్కువ చెప్పిన మాట వినవు పెద్దలంటే గౌరవం లేదు ఒక రెస్పెక్ట్ ఇవ్వు నీకు నచ్చిందే చట్టం అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటావు అదే కరెక్ట్ అని చెప్పి మళ్ళీ వాదిస్తూ ఉంటావు ఆ బాలాజీ ఇచ్చే పరువు తీసి 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 అతన్ని మానసికంగా ఎంత హింసకు గురి చేస్తున్నావు ఆరంభం నుంచి ఇప్పటి వరకు నీకు నచ్చింది చేస్తావు ఫిజికల్ టాస్క్ లో ఫిజికల్ అయిపోవచ్చు కొట్టివచ్చు తోసివచ్చు ఒకరి మీద ఒకరు పడిపోవచ్చు అమ్మాయి లేదు అబ్బాయి లేదు అన్నావు నిన్న రేవంత్ అదే అనుకుని తోసాడు నేను ఏడేళ్ళు పడ్డావు ఫిజికల్ టాస్క్లు ఏదైనా చేసి వచ్చు అంటావు మరి నేను అతను చేసిన దానికి అంత ఎందుకు తెచ్చుకున్నావు మరి ఫిజికల్ టాస్క్లు కామన్ ఇవన్నీ అని లెగిసి ఎనర్జీతో లేకొచ్చుగా లెగిస్తాను మరి నీ అబ్బా అన్నావు దాన్ని కూడా ఇప్పుడు ఇష్యూ చేస్తున్నాడు నువ్వు నీ అబ్బా అన్నావు అనే దాన్ని పక్కన పెట్టేసి నీ అమ్మ అన్నాడు రేవంత్ అంటున్నారు అన్నాడు ఏమన్నాడు క్లియర్ గా విన్నారా మీరు ఒకసారి ఎపిసోడ్ ఉంది కదా మన కళ్ళ ముందు కనబడుతుంది కదా వీళ్ళు వినండి చూడండి నీ అబ్బా అంతే నీ అబ్బా అంటావేంటి అని ప్రశ్నించాడు దాన్ని నీ అమ్మ అంటావేంటి అన్నాడు అంతే దాన్ని అన్ని ఆ పైన ముందు కట్ చేసేసి నీ అమ్మ అనే తీసి మరీ చేస్తున్నారు అక్క మన పిఆర్ నువ్వు గంటి సెటప్ చేసుకుని వెళ్ళకపోతే నీ తొప్పాస్ ఓటింగ్ కి నీ తొప్పాస్ ఆటకి ఎవరక్క నీకు ఓట్లు వేసేది నాకు అర్థం కావట్లా ఏం ఆడుతున్నావు అక్క సంచాలకురాలుగా ఇస్తే ఇంత ఫెయిల్యూర్ గేమా ఇంత ఫౌల్ గేమ్ ఆడతావా ప్లస్ ఏంటి సంచాలకురాలుగా మాట్లాడితే సంచాలకురాలతో ఎవరైనా వచ్చి మాట్లాడితే డిస్క్వాలిఫై చేస్తావా నిన్ను డిస్క్వాలిఫై చేయాలి నీ తొప్పాస్ ఆటకి నిన్ను చేయాలి డిస్క్వాలిఫై ఎందుకంటే నాకు విన్నాలి 6 సీజన్ల బిగ్ బాస్ అండ్ ఓటీటీలో కూడా నీలాంటి తొప్పాస్ కంటెస్టెంట్లు నేను చూడాల సంచాలకురాలుగా ఇస్తే సంచాలకురాలు వెళ్ళి ఆ బొట్లో కసితో చేతిలో పెట్టేసి ఆ చేపలు తీసి ఇసిరేస్తానంటే ఎంత కసితో కొట్టుకుంటున్నావు అక్కడ నువ్వు అసలు కామన్ సెన్స్ అనేది ఉందా నీకన్నా డౌట్ సంచాలకురాలు వెళ్ళి అంత కసితో ఆ మెరీనా బొట్లో చేయి పెట్టేసి చేపలు తీసి ఇసిరేస్తావా పైగా పక్కన తోటి సంచాలకుడు చెప్తున్నా వింటానవా ప్లస్ చట్టాల గురించి న్యాయాల గురించి రూల్స్ గురించి బిగ్ బాస్ హౌస్ గురించి నువ్వు స్పీచ్ లెక్చర్లు ఇవ్వడం మేము వినడం మా కర్మ వాళ్ళకు కూడా ఆప్షన్ లేకుండా పోయిందిలే ఈరోజు టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్ ఈ సీజన్ లో నేను చెప్తున్నా కదా 6% ఓటింగ్ వస్తే చాలు టాప్ 5 అంత తుప్పా సీజన్ అయిపోయింది కాబట్టి నువ్వు ఇలా కొనసాగుతున్నావు అక్క తుప్పాసక్క వీకెండ్ లో నాగార్జున వచ్చి అలాగే నీకు వెనబోస్తాడులే ఏం అన్నాడు కదా ఎందుకంటే నిన్నేదైనా అన్నాడు అనుకో ఆముద వృక్షం కూడా కూలిపోయింది అనుకో ఇక ఏడారిలో మొక్కలు కూడా మొలవని చెప్పి భయం వాళ్ళది కానీ అలా నడుస్తుంది నీకు కానీ చూసే జనాల దృష్టిలో మాత్రం బ్యాడ్ అవుతావు అక్క ఇది మాత్రం నిజం ఖచ్చితంగా బ్యాడ్ అవుతావు ఎందుకంటే నువ్వు సంచాలకురాలు అంటే సంచాలకురాలుగా జస్ట్ పర్యవేక్షించాలి గేమ్ లో తప్పులు జరగకుండా చూడాలి అంతేగా నువ్వే తప్పులు చేస్తాను అంటే ఇంక నువ్వేం సంచాలకురాలు నువ్వు నీ మాట ఎందుకు వినాలి నువ్వు ఫౌల్ గేమ్ ఆడుతూ వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తావు నిన్ను డిస్క్వాలిఫై చేయాలి అసలు ఈ సీజన్ మొత్తం నువ్వు సంచాలకురాలు అవ్వకుండా బ్యాన్ చేయాలి నిన్ను అంత దరిద్రంగా ఆడావు ఈ రోజు అయితే మాత్రం ఇక ఎపిసోడ్ లో ఏం జరిగింది ఆల్రెడీ లైవ్ స్టార్ట్ అయిపోయింది లైవ్ లో కూడా అక్క పైత్యం చాలా బాగా ప్రదర్శిస్తుంది రూల్స్ పెడుతుంది ఫామ్ చేస్తుంది ఆ రూల్స్ ని పాటించాలంటది దానికే రేవంత్ వాళ్ళు కూడా ఫైర్ అవుతున్నారు. నువ్వు ఇప్పుడు మధ్యలో వచ్చి రూల్స్ ఫ్రేమ్ చేయకూడదు, ఉన్నట్టుగా ఆడించంటే ఆదిరెడ్డి కూడా జోక్యం చేసుకొని చెప్పడం జరిగింది. ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చేపలు ఇలా వదిలి ఉండాలి అని అంటుంటే వాళ్ళకి అవసరం లేదు, జస్ట్ వాటిని కవర్ చేసుకోవచ్చు, కవర్ చేసుకునే హక్కు ఉంటుంది అని చెప్పి, లేదంటే ఆ గేమ్ కి అర్థమే లేదని ఆదిరెడ్డి కూడా చెప్పాడు. ఆదిరెడ్డి ఇలా స్టాండ్ తీసుకుంటే ఎప్పుడో హీరో అయ్యేవాడని నా ఉద్దేశం. ఎందుకంటే ఆదిరెడ్డి ప్రతిసారి తొప్పా శ్రేజలు ఈవిడ చెప్పడం, ఈవిడే పెద్ద గ్యామర్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 6 అన్నట్టుగా ఆయన ఫీల్ అయిపోయి ఈవిడిని ఫాలో అయిపోతున్నాడు. అదే అతను చేసిన తప్పు. ఆయన కానీ ఇప్పుడు కానీ డిఫెండ్ చేస్తే ఈవిడ్నే ఆయన రేంజ్ ఎక్కడో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక ఉంటా, బై బై మీ పీపీ పాయింట్ పెద్దయ్య. నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం. బై బై.